పిల్గారు రివ్యూ సో గైస్ ఈ మూవీ అనేది సో జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయితే అయ్యింది సో ఈ మూవీ వచ్చేసరికి ఓకే బాగానే ఉంది మీకు ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అయితే ఇది కాకపోతే మీకు ఈ మూవీ అని మరీ అంత ఎక్కడ చేయదు కాకపోతే మీరు జస్ట్ మీ అంటే ఏదైతే తెలంగాణ నేటివిటీ అండ్ ఆల్సో స్లాంగ్ అండ్ ఒక మంచి మెసేజింగ్ ఓరియంటెడ్ మూవీ చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు అండ్ ఇటువంటి ఇందులో ఎటువంటి బ్యాడ్ కంటెంట్ అయితే లేదు ఇంకా మెయిన్గా ఇందులో స్టోరీ గురించి అయితే ఒకసారి చెప్తాను మీకు ఈ మూవీలో ఏంటంటే హీరో ఉంటాడు సో హీరో ఏం చేస్తాడంటే సో దుబాయ్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అని చెప్పి చాలా ట్రై చేస్తుంటాడు అంటే అక్కడ దుబాయ్ వెళ్ళి జాబ్ చేసుకొని అక్కడ సెటిల్ అయిపోయి మంచి మంచిగా మనం సో కోటేశ్వర్లో అయిపోవాలని చెప్పి తను ఎప్పుడు అనుకుంటాడు సో దానికోసం తనకి టూ ల్యాక్స్ అయితే అవుతుంది అంటే దుబాయ్కి వెళ్ళి అక్కడ జాబ్ చేయాలనడానికి సో కొంచెం ట్రావెలింగ్ ఛార్జెస్ అవన్నీ ఉంటాయి కదా సో వాటి కోసం అయితే టూ ల్యాక్స్ అయితే అవసరం ఉంటాయి సో చాలా మందికి అయితే అడుగుతాడు అండ్ చాలా కష్టాలు అయితే ఫేస్ చేస్తాడు ఈ టూ ల్యాక్స్ అయితే కాకపోతే ఎవరు తనకి హెల్ప్ అయితే చేయరు సో ఫైనల్గా అతనికి నాణం ఉంటుంది సో ఈ నానమ్ అయితే మనకి డబ్బింగ్ జానకి గారు అయితే యాక్ట్ చేశారు సో తిను ఏం చేస్తుందంటే ఆ నానమ్కి ఆల్రెడీ తన యంగేజ్లో అంటే పెళ్ళయ్యే టైంలో తనకి కట్నంగా ఒక రెండు ఎకరాల పొలం అయితే తన పేపర్లు అంటే తన నేమ్ పైన రిజిస్టర్ చేసి ఉంచుతారు సో ఆ పేపర్స్ వీళ్ళు మనవడికి ఇచ్చి సో నువ్వు దీంతో అంటే ఈ పొలం అనేది అమ్మేసి నువ్వు ఆ డబ్బులతో దుబాయ్ వెళ్ళి ఎట్లా అని చెప్పి వాళ్ళ నాన్నమ్మైతే చెప్తుంది సో దానికోసం హీరో ఏం చేస్తాడంటే ఏవైతే ఆ పొలంకి సంబంధించి డీటెయిల్స్ గురించి అండ్ ఆల్సో ఆ పేపర్స్ గురించి అయితే కంప్లీట్ స్టోరీ అయితే ఉంటుంది అండ్ మెయిన్గా ఈ మూవీలో మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ పొలం అనేది ఎక్కడుంది అండ్ ఆల్సో ఆ పొలం కారణంగా హీరోకి ఎటువంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇంతకీ సో శివ అంటే ఎవరైతే క్యారెక్టర్ నేమో హీరో యొక్క నేము మూవీలోని సో అతను అనుకున్నట్టే తను దుబాయ్కి వెళ్ళాడా లేదనేది మీరైతే మూవీలో చూడాలి సో స్టోరీ అయితే ఇదేనే కాకపోతే వీళ్ళు తీయడంలో చాలా మంచి మెసేజ్ అయితే ఉంది అండ్ మెయిన్గా ఏంటంటే సో ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఈ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా పొలాల గురించి సో మెయిన్గా హీరో ఏం చేస్తాడంటే ఈ మూవీలో ఆ గవర్నమెంట్ ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ పొలం తాలూకా డాక్యుమెంట్స్ కోసం గవర్నమెంట్ ఏవైతే గవర్నమెంట్ సర్వీసెస్ ఉంటాయి కదా సో ఆ యొక్క డిపార్ట్మెంట్స్కి అయితే తిరగడము అండ్ ఎలా ఫైనల్గా ఆ పొలాన్ని తన కొనుక్కున్నాడు అండ్ ఫైనల్గా తను చేసుకొచ్చింది అనేది మీకు చాలా హార్ట్ టచ్ అంటే హార్ట్ టచింగ్ అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా మనమైనా ఇప్పుడు ఎవరైనా ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ సో నార్మల్ పర్సన్ వాళ్ళు సో గవర్నమెంట్ ఆఫీస్తో ఎక్కువ వర్క్ అయితే ఉంటుంది మన లాంటి వాళ్ళకి ఏమైనా సర్టిఫికేట్స్ కావాలన్నా ఏమైనా కైండ్ ఆఫ్ వర్క్ అనేది చేయించుకోవాలన్నా సో ఎక్కువ ఉంటుంది కదా సో ఆ కైండ్ ఆఫ్ ఇబ్బందులన్నీ మనకి మూవీలో చూపిస్తారు సో ఆ మెయిన్గా హీరో క్యారెక్టర్ వచ్చేసరికి మీకు అలానే ఉంటుంది సో తను ఎన్ని ప్రాబ్లమ్స్ పడ్డాడు అనేది మనకి చాలా బాగా అయితే చూపిస్తారు అండ్ మెయిన్గా ఏంటంటే అందులో మెసేజ్ అయితే బాగుంది కానీ మీకు కొంచెం మరీ అంత అంటే చేసే విధంగా అయితే మీకు స్టోరీ డిజైన్ చేసుకోలేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో హీరో అయితే చాలా బాగా చేశాడు ఇంకా హీరోని కూడా సో చాలా బాగానే చేసాను అండ్ మెయిన్గా ఏంటంటే ఈ మూవీలో మీకు ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ అయితే చూడాలి అనుకున్న ఇది ఖచ్చితంగా చూడొచ్చు అండ్ ఇందులో స్లా అంటే స్లాంగ్ వచ్చేసరికి టోటల్గా తెలంగాణ ఉంటుంది అండ్ కాకపోతే మీకు ఇప్పుడు నార్మల్గా మనం చాలా మూవీస్ అయితే చూస్తాం కదా సో అంటే తెలంగాణ స్లాంగ్ పెట్టి చాలా ఓవర్ మాటలు అండ్ ఆల్సో కొంచెం లైక్ ఏంటంటే కొంచెం బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం కైండ్ ఆఫ్ అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం కదా మూవీస్లో కాకపోతే ఈ మూవీలో అలా లేదు మీకు చాలా క్లీన్గా అయితే ఉంది అండ్ చాలా బాగా అయితే డిజైన్ చేశారు సో ఇది ఓవరాల్ గైస్ ఈ మూవీ వచ్చేసరికి సో ఓకే మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా చూడొచ్చు కాకపోతే మీకు మరీ అంత అంటే మెసేజ్ అనేది మీకు అంటే మంచి మెసేజ్ ఉన్న మూవీ అయినా సో తీసినప్పటికీ వాళ్ళు ఎడ్యుకేట్ చేసే విధంగా అయితే మీకు కొంచెం కొంచెం బోర్కట్ అయితే అనిపిస్తుంది ఖచ్చితంగా సో ఇది ఓవరాల్ గైస్ ఇంకా నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి ఫైవ్కి టూ అయితే నేను రేటింగ్ అయితే ఇస్తున్నాను సో గైస్ మీకు ఈ ఛానల్ నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో అయితే లైక్ చేయండి గైస్ సో థ్యాంక్ యూ సో మచ్ వాచ్